కే రాఘవేంద్రరావు గారి మీద మళ్ళీ ఒకసారి కోర్టు అంటే ఆయనకి ఆయన కుటుంబ సభ్యులకి అని చెప్పి ఈరోజు వార్త వచ్చింది. అంటే ఒక ప్రైవేట్ వ్యక్తికి వేసినటువంటి కంప్లైంట్లో నోటీసులు ఇచ్చింది కోర్టు అని. నిజానికి ఇది చాలా పాత వివాదం. పాత వివాదం అని ఎందుకు అంటున్నానంటే ఇదేదో 2 ఎకరాలకు సంబంధించిన వివాదము అని దీనిలో ఆయన కుటుంబ సభ్యులు అని చెప్పారు. కానీ చక్రవర్తి గారి పేరు కూడా ఉంది దీనిలో. ఆ చక్రవర్తి అనే పేరు మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి. ఇది తెలుగుదేశం పార్టీ హయాంలో అంటే నందమూరి తారక రామారావు గారి రోజుల్లోనే సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం కొంతమందికి స్థలాలు కేటాయించడం జరిగింది. ఆ స్థలాల కేటాయింపు కార్యక్రమంలో భాగంగానే బంజారాహిల్స్లో ఒక 2 ఎకరాల స్థలం కేవలం రాఘవేంద్రరావు గారికి కాదు, ఆయన కుటుంబ సభ్యులైనటువంటి ఆయన తండ్రి గారైనటువంటి కేఎస్ ప్రకాశ్రావు గారికి, అలాగే ఆయన సోదరుడు కృష్ణమోహన్ రావు గారికి, ఆయన మరో సోదరుడు కేఎస్ ప్రకాష్, అలాగే బాపయ్య గారు వీళ్ళందరికీ కలిపి కొంత స్థలాన్ని ప్రభుత్వం కేటాయించడం జరిగింది. చిత్ర పరిశ్రమ అభివృద్ధికి వాళ్ళు ఏవైనా కార్యక్రమాలు చేసుకోవచ్చు ఆ స్థలంలో అనే ఉద్దేశంతో. చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం వ్యక్తులకి ఇచ్చినటువంటి స్థలం అది. ఈ స్థలంలో చక్రవర్తి గారి స్థలం కూడా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు, కొమ్మినేని అప్పారావు ఆయన అసలు పేరు, ఆయనకిచ్చిన స్థలం కూడా దీంతో లింక్ అయి ఉంది, 2 ఎకరాలు అని చెప్తున్నటువంటి స్థలంతో. అయితే ఆ స్థలం ఇప్పుడు ఆర్కే సినీప్లెక్స్ అని అక్కడ కట్టున్నటువంటి వాణిజ్య సముదాయం దాంతో సంబంధం లేకుండానే ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం అలాట్ చేసినప్పుడే, అది ప్రభుత్వం అలాట్ చేసింది కానీ అక్కడ ఆల్రెడీ ఒక ప్రైవేటు వ్యక్తి తాలూకా ఇన్వాల్వ్మెంట్ ఉంది అనే విషయం తెలిసి వాళ్ళతో సెటిల్మెంట్ చేసుకోవడం కోసం చాలా డబ్బులు కట్టారు వీళ్ళు. రాఘవేంద్రరావు గారు చాలా సందర్భాల్లో చాలా ఇంటర్వ్యూల్లో చెప్పున్నారు. ఇది కొంతకాలం ఆ స్థలంలో సినిమాకి సంబంధించిన యాక్టివిటీయే నడిపారు. అంటే ఆర్కే ప్రొడక్షన్స్కి సంబంధించినటువంటి అక్కడ డబ్బింగు ఎడిటింగు ఇలాంటి విభాగాలు ఉండేవి. దాంతోపాటు వాళ్ళు చేసినటువంటి టీవీ సీరియల్స్ వాటికి సంబంధించిన యాక్టివిటీస్, సెట్ ప్రాపర్టీస్, సెట్ నిర్మాణాలు ఇలాంటివి ఉండేవి అక్కడ. వేరే వాళ్ళు కూడా షూటింగ్లు అవి చేసుకునేవాళ్ళు. ఇలా సినిమా పరిశ్రమ అభివృద్ధికి ఆ స్థలాన్ని వాడుతూనే ఆయన దీన్ని కమర్షియల్ వెంచర్గా మార్చాలనుకున్నాడు. ఎప్పుడైతే ఆయన కమర్షియల్ వెంచర్గా మార్చాలనుకున్నారో అప్పుడు ఆర్కే సినీప్లెక్స్ అనేటువంటి ఆలోచన వచ్చింది. సినిమా హాళ్ల నిర్మాణం కూడా సినిమా పరిశ్రమ అభివృద్ధికి దోహదపడేదే కాబట్టి అనేది ఒక యాంగిల్ ఇక్కడ, అంటే లాజికల్గా చెప్పుకోవడానికి ఒక యాంగిల్. అయితే ఈ థియేటర్ల మీద ఆ రోజుల్లోనే పీజేఆర్ గారు తీవ్రస్థాయిలో విరుచుకుపడటం మాత్రమే కాదు, ఆయన సీరియస్గా దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ ఇది సినిమాకు సంబంధించిన యాక్టివిటీ జరగడం లేదు, వ్యాపార లావాదేవీలు జరిపేటువంటి ఒక వాణిజ్య సముదాయాన్ని నిర్మించారు, ఇది వ్యక్తిగత ప్రయోజనాల కోసం చేస్తున్నారు, పరిశ్రమ అభివృద్ధి కోసం స్థలాన్ని ఇచ్చారు, వీళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు దీన్ని అని ఆయన ఆ రోజుల్లోనే ఎలిగేషన్ పెట్టాడు, ఒక విమర్శ చేస్తున్నాడు పీజేఆర్ గారు, పి జనార్దన్ రెడ్డి గారు. ఆయన కేవలం ఆర్కే సినీప్లెక్స్ మీద మాత్రమే కాదు, ఆయన ప్రసాద్ ఐమాక్స్ మీద కూడా మాట్లాడున్నాడు. ఇదే మాట అంటే యాక్చువల్గా అక్కడ పిల్లల పార్కు రావాల్సి ఉంది, వాస్తవంగా అక్కడ పిల్లల పార్కు ఒకటి రావాల్సి ఉంది. ఆ ప్లేస్ని అంటే ఆ చోటుని చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గ ప్రేమతో ఎల్వి ప్రసాద్ గారి కుటుంబానికి కేటాయించారు. కేటాయించడంతో వాళ్ళు ప్రసాద్ ఐమాక్స్ అనేది నిర్మించారు. నిజానికి అక్కడ పిల్లల పార్కు కావాల్సి ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం రాగానే అక్కడ ఐమాక్స్ తొలగించి పిల్లల పార్కు ఏర్పాటు చేయాలి అని ఆయన డిమాండ్ చేసి ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసిన సందర్భం ఉంది, విజ్ఞాపనలు సమర్పించిన సందర్భం కూడా అందరికీ తెలుసు. ఇలా సినిమా పరిశ్రమకి, సినిమా పరిశ్రమ అభివృద్ధికి దోహదపడుతుంది అనే ఉద్దేశంతో కేటాయించిన స్థలాలని ఇతర ప్రయోజనాలకు వాడుకోవటం తప్పు అనేది
పీజీఆర్ గారి ఆర్గ్యుమెంట్ మాత్రమే కాదు, ఎన్టీ రామారావు గారి ఆర్గ్యుమెంట్ కూడా. ఎన్టీ రామారావు గారు కూడా అక్కినేని నాగేశ్వరరావు గారు అన్నపూర్ణ స్టూడియోస్ని ఆయన ఆ సవనేకర్స్కు సంబంధించిన స్థలంలో టింబర్ డిపో పెట్టినప్పుడు నోటీసులు సర్వ్ చేశారు. నోటీసులు సర్వ్ చేసి మీరు సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం కదా మీకు స్థలం కేటాయించింది, మీరు ప్రైవేట్ వ్యాపారం ఎలా చేస్తారు అక్కడ అని చెప్పి నోటీసులు ఇచ్చారు. రామకృష్ణుల యుద్ధం అని చెప్పి ఆ రోజుల్లో పేపర్లో పెద్ద అక్షరాలతో వచ్చింది. అయితే ఆ తర్వాత కోర్టుకు వెళ్ళారు, ఆయన అక్కడి నుంచి దాన్ని తరలించేశాడు. సినిమా అవసరాల కోసమే ఆ స్థలాన్ని వాడుతున్నారు, ఇప్పటికీ వాడుతున్నారు. నిజానికి మధ్యలో మల్టీప్లెక్స్ నిర్మాణానికి వెళ్ళాలి అనుకున్నప్పటికీ ఆగి ఎయిర్ కండిషన్డ్ సెట్స్ వేసి సినిమా పరిశ్రమ కోసమే నడుపుతున్నారు. ఈరోజుకి కూడా నాగార్జున గారి చేతుల్లో, సుప్రియ గారి సారథ్యంలో నడుస్తున్నటువంటి అన్నపూర్ణ స్టూడియోస్. కానీ ఆ కేసు చాలా కాలం నడిచింది, రకరకాల స్టేజుల్లో నడిచింది, దాదాపు హైకోర్టులో సెటిల్ అయింది. అది రామారావు గారు 90 ఎన్నికల్లో అంటే 69 ఎన్నికల్లో రామారావు గారు గెలిచి ఉంటే సుప్రీంకోర్టు దాకా వెళ్ళుండేవాడిని నేను అని ఒక ఇంటర్వ్యూలో అక్కినే నాగేశ్వరరావు గారు అన్నాడు. కాబట్టి అది కూడా అంత తొందరగా తేలలేదు కేసు. అదే పరిస్థితుల్లో రాఘవేంద్రరావు గారు ఆర్కే సినీప్లెక్స్ మీద వేసినటువంటి కేసు కూడా ఇప్పటికీ సజీవంగానే ఉంది. దానిలోనే ఇప్పుడు నోటీసులు సర్వ్ అయింది. చాలామంది ఇంకేదో స్థలం అనుకుంటున్నారు, కానీ ఆర్కే సినీప్లెక్స్కి సంబంధించిన 2 ఎకరాలు, బంజారా హిల్స్ 2 ఎకరాలు అంటే అదే, అంతకుమించి ఇంకొక స్థలం ఉండటానికి అవకాశం లేదు. అయితే రాఘవేంద్రరావు గారు చాలా సందర్భాల్లో ఒక మాట చెప్పేవారు, ఆయన చాలా ఇంటర్వ్యూల్లో ఈ మాట చెప్పాడు. ఆయన ఏమంటాడంటే ఆ స్థలం మాకు ప్రభుత్వం కేటాయించింది అనేది ఒక అపోహ. ఆ స్థలం మాకు కేటాయించిన రోజే మేము హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక లిటిగేషన్ ఉంది అని తెలిసి వాళ్ళతో సాల్వ్ చేసుకోవడానికి కొంత డబ్బులు చెల్లించాం. ఆ తర్వాత కోర్టు కేసులు అయినాయి, వాటికి డబ్బులు చెల్లించుకుంటూ వచ్చాం. టోటల్గా మేము ఆ స్థలం మీద ఖర్చు పెట్టినటువంటి డబ్బులతో అది మార్కెట్ రేటుకి కొనుక్కోదగ్గ రేంజ్లో మేము ఖర్చు పెట్టాము డబ్బులు. కాబట్టి అది మేము కొనుక్కున్నట్టే కాకపోతే మా మీద ఈ అపప్రద కొనసాగుతోంది, ఇది జీవితకాలం బ్రాండింగ్లా మారిపోయేలా ఉంది. అంటే ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని రాఘవేంద్రరావు దుర్వినియోగపరుస్తున్నాడు అనేది రెగ్యులర్ వార్తగా జీవితాంతం నడిచేలాగా కనిపిస్తోంది. మేము ప్రభుత్వం నుంచి అలాట్మెంట్ తీసుకోకుండా నేరుగా మార్కెట్ నుంచి కొనుగోలు చేసినప్పటికీ మాకు ఇదే రేటు పడి ఉండేది అని ఆయన చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు. అయి ఉండొచ్చు కూడా, కానీ ఆ రోజున ప్రభుత్వం నుంచి వాళ్ళు స్థలాన్ని తీసుకున్నారు. తీసుకున్న తర్వాత దానిలో ఈ రకమైనటువంటి ఒక గందరగోళం జరిగిన మాట వాస్తవం. ఆయన డబ్బులు ఖర్చు పెట్టి ఉండొచ్చు, కానీ ఫైనల్ డెసిషన్ ఒక క్లీన్ డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది కోర్టు నుంచి పూర్తి స్థాయిలో తీసుకోకపోవడం వల్లనే ఈరోజు కూడా నోటీసులు వచ్చినాయి ఒక ప్రైవేటు వ్యక్తి పేరుతో. కాబట్టి ఇక్కడ ప్రభుత్వము అలాట్మెంట్ కాదు, ఒక ప్రైవేటు వ్యక్తి నుంచి వచ్చినటువంటి నోటీసులు. దీని మీద ఆయన ఎలా సమాధానం చెప్తారంటే లీగల్ ఫైట్ ఎలాగూ చేస్తారు, ఇది సెటిల్ అవుతుంది. కానీ ఇప్పటికైనా సరే ఒక క్లీన్ షీట్ తీసుకుని కోర్టు నుంచి, అంటే వీళ్ళకి పూర్తి స్థాయిలో అంటే లీగల్ డిస్ప్యూట్స్ ఏమీ లేవు అనే పద్ధతిలో కోర్టు నుంచి ఒక నిర్ణయం కనుక రాబట్టగలిగితే అప్పుడు మాత్రమే ఆయన పూర్తి స్థాయిలో బయటపడ్డట్టుగా భావించాల్సి ఉంటుంది. తప్ప ఇదేదో మళ్ళీ కోర్టు బయట ఒక మాట మాట్లాడుకుని వాళ్ళకు కొంత డబ్బులు చెల్లించి సెటిల్మెంట్ చేసుకుని అది కోర్టులో అలాగే కొనసాగుతూ మళ్ళీ నోటీసులు సర్వ్ అయ్యి మళ్ళీ రాఘవేంద్రరావు ప్రభుత్వ స్థలాన్ని దుర్వినియోగం చేశాడనేటువంటి అభిప్రాయం ప్రజలకు కలిగి ఇది ఈ స్థలమా ఇంకేదన్నా స్థలమా ఇంకెక్కడైనా ఆక్రమణలు జరిగాయా దాకా ఆలోచించేసి ఇంత గ్యాప్ ఇవ్వనక్కర్లేదు. అంటే ప్రజలకు ఇంత వెసులుబాటు, ఇంత మాట్లాడుకోవడానికి అవకాశం కల్పించక్కర్లేదు. ఇప్పటికైనా అది కోర్టు పరిధిలోనే ఉందనే విషయం క్లారిటీ వచ్చింది. కాబట్టి సీరియస్గా దాన్ని కంక్లూడ్ చేయడానికి ఏం చేయాలి అనేది ఆలోచించి ఆ కేసుని ముగించి ఒక ప్రాపర్ డెసిషన్తో క్లోజ్ చేసుకుంటే భవిష్యత్తులో ఇలాంటి వార్తలు రాకుండా ఉంటాయి. తప్ప
ఏమాత్రం నెగ్లిజెంట్గా వ్యవహరించినా ఇదే వార్త రిపీట్ అవుతుంది, మళ్ళీ రాఘవేంద్రరావు గారి మీద మళ్ళీ వార్త రాయాల్సి వస్తుంది. కాబట్టి రాఘవేంద్రరావు గారు ఈసారి అయినా సరే ప్రాపర్గా వ్యవహారాన్ని సెటిల్ చేసుకుంటారని ఆశిద్దాం. ఇది కొత్త వివాదం కాదండి, పాత వివాదమే అనే విషయం మరొకసారి గుర్తు చేస్తున్నారు.